హలో, వెల్కమ్ బ్యాక్. నేను ఈరోజు 3 రకాల కజ్జికాయలు చూపిస్తాను. అందుకోసం నేను తీసుకున్నాను 1/2 కిలో సజ్జి రవ్వ. ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 3 టేబుల్ స్పూన్ మైదా పిండి. ఈ మైదా పిండి వేసుకోవడం వల్ల కజ్జికాయలు క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేయడం వల్ల కజ్జికాయలు విరిగిపోకుండా నీట్గా వస్తాయి. మరొకసారి వీటన్నిటిని ఇలా కలిపేద్దాం. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. గోధుమ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను తీసుకుంటున్నాను 1 గ్లాస్ చక్కెర అండ్ 1 గ్లాస్ పుట్నాల పొడి. 1 గ్లాస్ పుట్నాల పొడి. ఈ రెండిటిని బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకొని వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, మిక్సీ జార్లో తీసుకొని వీటిని బాగా మెత్తగా పలుకులు పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, సెకండ్ స్టఫ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ స్టఫ్ కోసం నేను 1 గ్లాస్ పుట్నాల పొడి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను 1 గ్లాస్ బెల్లం దంచుకొని వీటి రెండింటిని ఫస్ట్ ఒక బౌల్లో తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఇలా ఉండలు ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టఫింగ్ కోసం ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి. థర్డ్ స్టఫ్ కోసం 1 గ్లాస్ తురిమిన కొబ్బరి అండ్ 1 గ్లాస్ చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చక్కెరని ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, నేను చూపిస్తున్నాను ఇలా కలిపిన మిశ్రమాన్ని. నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలుపుకోవాలి. థర్డ్ వన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 3 స్టఫ్లోకి నేను శొంఠి వేస్తున్నానండి. శొంఠి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ కడుపు నొప్పి రాకుండా డైజెస్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఆ తర్వాత నేను ఇందులోకి తురిమిన కొబ్బరి వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల తిన్నప్పుడు అప్పుడప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. బాగా అంటే కొంచెం వేసుకోవాలి. ఇది చక్కెర కాబట్టి, చక్కెర కొబ్బరి కాబట్టి ఈ స్టఫ్లోకి నేను వేయట్లేదు. ఈ రెండిట్లోకి మాత్రమే కొబ్బరి పొడి వేస్తున్నాను. ఈ 3 మిశ్రమాలని కొబ్బరి వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. శొంఠి కొబ్బరిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారుగా, 3 స్టఫింగ్ ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇలా 2 చేతులతో బాగా సాఫ్ట్గా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. బాగా ఇలా చేత్తో తీస్తూ దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని పూరీలా ఒత్తుకోవాలి. చిన్నగా చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. చూస్తున్నారుగా, రౌండ్గా చిన్న రౌండ్గా బాగా నీట్గా ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్గా మెల్లిగా నీట్గా ఒత్తుకోవాలి. దీన్ని ఇప్పుడు వెట్ క్లాత్ మీద ఒకసారి ట్యాప్ చేసి ఇలా చేతిలోకి తీసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన పుట్నాల పొడి బెల్లం స్టఫింగ్ మనం ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాం. ఇలా చేతిలోకి వేసుకొని ఆ పుట్నాల పొడి బెల్లం స్టఫింగ్ని ఇలా స్పూన్తో కొంచెం కొంచెం వేస్తూ ఇలా వేసుకున్న తర్వాత 1 చేత్తో మెల్లిగా ఇలా కొంచెం కొంచెం ప్రెష్ చేస్తూ 1 చేతి ఫింగర్తో ఈ స్టఫింగ్ని లోపలికి ప్రెష్ చేస్తూ ఇంకో చేతి ఫింగర్తో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఈ ఇటు సైడ్ చేత్తో మెల్లిగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇంకొకసారి పైన గట్టిగా ఒత్తేసుకుంటే ఇది ఆయిల్లో పడినప్పుడు ఆ స్టఫింగ్ మొత్తం ఊడిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టఫింగ్ కోసం సేమ్ ఇలాగే వెట్ క్లాత్ మీద ఒకసారి ట్యాప్ చేసి ఇలా చేతిలోకి తీసుకోవాలి. ఈ సెకండ్ స్టఫ్ వచ్చేసి పుట్నాల పొడి అండ్ చక్కెర పొడి. చక్కెర వేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ ఇది.
ఇలా కొంచెం కొంచెం వేస్తూ సేమ్ ముందు చేసుకున్న దానిలాగే కొంచెం కొంచెం వేస్తూ ఇలా ఒక చేత్తో మెల్లిగా కొంచెం కొంచెం బ్రష్ చేయాలి. ఒక చేత్తో స్టఫింగ్ బ్రష్ చేయాలి లోపలికి, ఇంకో చేత్తో ఇలా రేక మొత్తం మెల్లిగా వత్తేసుకోవాలి. ఎడ్జ్ వచ్చేసరికి ఇటు సైడ్ చేత్తో మెల్లిగా వత్తుకోవాలి. ఇలా మొత్తం వత్తేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి గట్టిగా బ్రష్ చేయాలి, ఎందుకంటే ఇది ఆయిల్లో ఊడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు థర్డ్ స్టఫింగ్ కోసం సేమ్ అలాగే వెట్ క్లాత్ మీద ఒకసారి ట్యాప్ చేసేసి ఇలా చేతిలోకి తీసుకొని కొబ్బరి చక్కెర పొడి వేసుకున్నాం కదా థర్డ్ స్టఫింగ్, దాన్ని ఇలా కొంచెం వేసుకోవాలండి ఈ స్టఫింగ్, ఎందుకంటే ఇది కొంచెం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా మెల్లిగా, ఇది కొంచెం ఈజీ అండి, ఊడిపోకుండా త్వరగా బ్రష్ చేసుకోవచ్చు. ఇలా మెల్లిగా వత్తేసుకోవాలి. ఇలా వత్తేసుకొని మళ్ళీ ఇంకొకసారి గట్టిగా బ్రష్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, సేమ్ ఆయిల్లో ఊడిపోకుండా ఒకసారి గట్టిగా వత్తేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కదా. ఇలా వత్తేసుకున్న తర్వాత నేను ఒక బాయిల్లో ఆయిల్ పెట్టేసుకున్నాను ఒక సైడు. ఇదిగో చూసారా ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందులోకి మెల్లిగా ఒక్కొక్కటిగా ఇది మెల్లిగా వేసుకోవాలండి. ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి వేయకూడదు, ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకొని బాగా వేయించాలి. అటు ఇటు కదుపుతూ చూస్తున్నారా నేను ఎలా మెల్లిగా తిప్పుతున్నాను, అలా ఇంకో సైడ్ తిప్పుతూ మెల్లిగా కాల్చుకోవాలి. ఇలా ఇవి బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఎందుకో వేగిపోయాయి చూసారా, ఎంత క్రిస్పీగా ఎంత గుల్లలు గుల్లలుగా బాగా వచ్చాయి కదండి, ఎంత బాగున్నాయి. ఇలాగే నేను అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 3 రకాల కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను అది చూపిస్తాను. అదిగో చూస్తున్నారా 3 రకాల కజ్జికాయలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిన